ఇంతకుముందే మీ అందరికీ తెలుసు నా పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి మేమందరం ఇప్పుడే వచ్చి ఒక మా దగ్గర మా లోకల్ ఎమ్మెల్యే అలాగే మా ఎమ్మెల్సీ సురభి వాణి గారు, మన మల్లారెడ్డి సార్ ఇద్దరు ఎక్స్ అఫీషియో రిజిస్టర్ చేసుకున్నారు. మరి వాటిని కన్సిడర్ చేస్తున్నారా చెయ్యట్లేదా అని ఒక రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సరే ఏదేమైతే ఇంది ఇవాళ ఏదైనా సరే ఇది ఎందో ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్ మేము యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎక్కడైనా సరే జవహర్ నగర్లో ఇప్పటి వరకు మేము చేసిన అభివృద్ధి, నాతో పాటు మన మినిస్టర్ సార్, ఎక్స్ మినిస్టర్ సార్ అలాగే మా కార్పొరేటర్స్ చాలామంది సపోర్ట్ చేసి ఇవాళ జవహర్ నగర్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాము. ఇలా మీరు చూసినట్టయితే మనం నిల్చున్న ఈ డబుల్ డివైడర్ రోడ్డు కూడా మనం చేసినదే. నేను ఎక్కడైనా సరే ఇవాళ అవిశ్వాసం పెడుతున్నారు కాబట్టి కార్పొరేటర్స్ని నేను ఒకటే అడుగుతున్నా, ఎక్కడైనా సరే నా పైన నేను ఎక్కడైనా కరప్షన్ చేశానా లేకపోతే నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా అనేది క్లియర్గా చెప్పాలి. నా పైన కొన్ని ఏమైనా కేసెస్ ఉన్నాయా? ఇవాళ చూసుకున్నట్లయితే కూర్చున్నారు లోపల పార్టీకి మోసం చేసి కూర్చుంటున్నారు. ఒక పార్టీకి ఉండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారు. మీరు చెయ్యాలి అనుకుంటే బరాబర్ ఏ పార్టీకి చేయాలనుకుంటున్నారో అదే పార్టీకి చేయండి, కానీ అట్లా ఏమంటారంటే మేకతోలు కప్పుకున్న పులి లెక్క ఒక కండువ కప్పుకొని ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం. మీరు ఏ పార్టీకి చేస్తారో ఆ పార్టీకి న్యాయంగా ఉండాలని కోరుతున్నాను. మీరు ఏదైనా సరే మేము అగ్రీ చేస్తాం కానీ పార్టీకి న్యాయం చేయండి. ఇదే కాకుండా ఇవాళ అక్కడ కూర్చున్న కార్పొరేటర్స్లో ఎంతమంది పైన ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఇవాళ ఇదే డిప్యూటీ మేయర్ పైన రోజు ప్రెస్లలో వస్తున్నాయి, రోజు మీడియాలలో వస్తున్నాయి, దగ్గర దగ్గర 18 నుంచి 20 కేసులు ఉన్నాయి. మరి వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి పోవడము, కండువా కప్పుకోవడము, కేసెస్ కొట్టించుకోవడం, 20 కేసులు ఉన్నాయి. మరి ఇదే డిప్యూటీ మేయర్ పైన ఎందుకు పీడీ యాక్ట్ బుక్ చేయట్లేదు? ఎందుకు పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇదే ఇవాళ ఉన్న లలిత పైన షోకాస్ నోటీస్ వచ్చింది, ఇదే శాంతి కోటేష్ గౌడ్ పైన షోకాస్ నోటీస్ వచ్చింది, ఇదే బల్లి రోజా పైన షోకాస్ నోటీస్ వచ్చింది. మరి ఎందుకు కలెక్టర్ వీటన్నింటినీ ప్రశ్నిస్తలేడు? ఇవాళ వాళ్ళ ఓట్లు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని నేను మీ మీడియా ద్వారా అందరి ద్వారా తెలియజేస్తున్నా. ఇక్కడ మా పైన నా పైన కానీ లేకపోతే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన కానీ ఎలాంటివైనా సరే కరప్టెడ్ కేసెస్ ఉన్నాయా? మేము ఇప్పటివరకు ఏదైనా ఇల్లీగల్ పనులు చేసినామా? ఎవరైనా మోసం చేసినామా? ఇలాంటివి ఫలాభావాల కోసం భూములు అమ్ముకోవాలా, వెంచర్లు చేసుకోవాలా, ఈమె మా భూములలో అడ్డుపడుతుందేమో, కలెక్టర్ కంప్లైంట్ ఇస్తుందేమో అని కేవలం అదే స్వలాభం తోటి వాళ్ళ సొంత లాభాల కోసం ఇవాళ నా పైన అవిశ్వాసం పెట్టడం జరిగింది. సరే ఓపికతో చూసా, ఎప్పుడన్నా మారుతారేమో, వీళ్ళు మంచి పదంలో నడుస్తారేమో నా ఓపికతో చూసా, కానీ కార్పొరేటర్స్ అందరు ఇక్కడ జవహర్ నగర్లో మీ అందరికీ తెలుసు ఏ కార్పొరేటర్కి కూడా అక్కడ ఉన్న కార్పొరేటర్స్లో ఎవరికైనా పర్సనల్ బిజినెస్లు ఉన్నాయా? ఎవ్వరికి ఎలాంటి బిజినెస్లు లేవు. ఏదైనా సరే భూములు అమ్ముకోవాలా, వెంచర్లు కొట్టుకోవాలి. ఎంతోమంది పైన ఎన్నో కేసులు ఉన్నాయి. కొంతమంది కార్పొరేటర్ కాకముందుకు గుడిసెలలో ఉన్నోళ్ళు, రేకు లైన్లలో ఉన్నోళ్ళు ఇవాళ స్లాబ్ల మీద స్లాబ్లు వేస్తున్నారు. మరి కార్పొరేటర్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందని నేను మీ మీడియా ద్వారా అందరికీ అడుగుతున్నా. ఇవాళ ఇవన్నీ గమనించాలి, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా గమనించాలి, పార్టీ కూడా చూడాలి. పార్టీని మోసం చేసినప్పుడు పార్టీ పెద్దలు కూడా వాటిని పట్టించుకోవాలి. గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వాళ్ళ పైన కేసెస్ ఉన్నప్పుడు, షోకాస్ నోటీసులు ఉన్నప్పుడు వాళ్ళ పైన ఎట్లా ఇవన్నీ తీసుకుంటున్నారు అనేది నేను మీ మీడియా ద్వారా అందరికీ వాళ్ళందరికీ క్వశ్చన్ చేస్తున్నా. నాకు న్యాయం జరగాలని మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.